హాయ్ అండి. అన్నా క్యాంటీన్లు చాలా జోరుదారుగా ప్రారంభోత్సవం చేశారు తెలుగుదేశం పెద్దలు అందరూ, ఒక 100 క్యాంటీన్ల దాకా. ఇంకా రాబోయే కాలంలో కూడా ఇంకా చాలా క్యాంటీన్లు వాళ్ళు తెరవబోతున్నట్టుగాను, ప్రారంభం జరగబోతున్నట్టు ప్రారంభించబోతున్నట్టుగాను వార్తలు వస్తున్నాయి. సరే, అంత బాగానే ఉంది కానీ దీనికి విరాళాలు కూడా చాలామందిని తెలుగుదేశం పెద్దలు, ముఖ్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన పర్సనల్ వ్యక్తిగతంగా అందరినీ కూడా అందరికీ పిలుపునిచ్చారట. అంతే, ఈయన చక్కగా పిలుపునిస్తూ ఉంటారండి ఈయన. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ప్రజలకు సాయం చేయండి, దాతలందరూ సాయం చేయండి, మేము మీకు ఉన్న డబ్బుల్లో కాస్తో కొస్తో పేదల్ని ఆదుకోండి అంటూ. ఎందుకంటే పేదలకి చదువు అవసరం లేదు, చదువు ఉంటే, ఎందుకంటే వల ఇవ్వటం అనేది, ఈ పేదవాడికి వల ఇవ్వటం అనేది చక్కగా మంచి విషయం. కానీ ఏంటంటే చేపనివ్వకూడదు, చేపనిస్తే వాడు ఎప్పుడూ చేపలకే అలవాటు పడిపోతాడు. అట్లాగే ఇప్పుడు వల ఇచ్చామనుకోండి, వల వాడు ఇష్టం వచ్చిన టైంకి వెళ్తాడు, వాడు ఇష్టం వచ్చిన చేపలు పట్టుకుంటాడు, వచ్చేసేస్తాడు. కాబట్టి ఏంటంటే, కానీ ఎకనామిస్టు ఎకనామిక్స్లో చాలా ఆయన ఎంఏ చేసిన చంద్రబాబు నాయుడు గారు మాత్రము అట్లాంటివి హీ డజంట్ బిలీవ్ ఇన్ దోస్ థింగ్స్ అనమాట. అయితే ఆయన ఏంటంటే, దాతలు రండి, ముందుకు రండి, పేదవారిని ఆదుకోండి, అన్నా క్యాంటీన్లు పెడుతున్నాం, వాళ్ళకి భోజనం పెడుతున్నాం, వాళ్ళ కడుపు నింపుతున్నాం మేము అంటే, ఇంతకాలంగా వాళ్ళు అసలు అన్నం అనేది ఏంటో తెలియలేదు వాళ్ళకి, కాబట్టి ఇట్లా జరుగుతున్నది అని. సరే, భువనేశ్వరి గారు ఆవిడ పాపం పెద్ద మనసు చేసుకుని 1 కోటి రూపాయలు ఇచ్చిందట. అది వరకు అమరావతిలో కూడా ప్లాటినం గాజులు ఏవో 2 ఒక జత ఎంతో ఇచ్చిందని విన్నాం మనం. తర్వాత శ్రీనివాసరాజు అని ఆయన 1 కోటి రూపాయలు ఇచ్చాట విరాళంగాను. ఇంకొక పెద్ద మనిషి 3 ఎకరాలు భూమి దానం చేసేట. మరి ఇది ఏమి ఎమోషను వాళ్ళకి, ఒక రకమైన ఎమోషన్ వచ్చేసేసిందో ఈ అన్నా క్యాంటీన్ల మీద. ఎట్లాగో వీళ్ళకి ఎలా ఇలా సడన్గా వీళ్ళకి ఇలా బుద్ధి పుడుతున్నదో. 3 ఎకరాలు మామూలు రైతులంటే చిన్న విషయం కాదు, ఏదో పెద్దవాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతాయి, ఈ అమరావతి గొడవలాగా అయిపోతుంది. అయితే అట్లా అప్పుడు అమరావతిలో అప్పుడే అంతే, పెద్ద పెద్ద రైతులు ఎవరిని ఎవరు ఇవ్వలేదు, 100, 100, 1000 ఎకరాలు ఉన్న వాళ్ళు ఎవరు. కానీ ఏంటంటే చిన్న చితక రైతులు మాత్రం అమరావతికి దానం చేశారని అన్నారు. చాలామంది ఏంటంటే బలవంతంగా చేయించుకున్నారు, మా చేత బలవంతంగా రాయించుకున్నారు వాళ్ళు, ఎందుకంటే ఇవన్నీ కూడా లాగేసుకుంటుంది, మీరు ఇవ్వకపోతే, మీరు అమ్మకపోతే లాగేసుకుంటుంది గవర్నమెంటు అనేది ఒక ఫీలర్ ముందు పంపించారు కాబట్టి ఇట్లా ఇచ్చేసేసామన్నారు. సరే, దాన్ని ఇట్లా పక్కన పెడదాము. అయితే వీటిలో గోకరాజు గంగరాజు అనే ఒక ఎంపీ, ఒక మాజీ ఎంపీ అనమాట, ఆయన బీజేపీలో ఉంటాడు, బీజేపీ నాయకుడు అని చెప్పుకుంటూ ఉంటాడు. ఎందుకంటే బీజేపీలోనే ఉన్నాడు ఆయన. ఈయన చాలా అక్కడ కరకట్టలో 190 ఎకరాలు ఆక్రమించుకున్నాడు అంటారు. మరి 190 ఎకరాలు ఆక్రమించుకోలేదు, అవి పట్టా భూములేను, అవి నేనే కొనుక్కున్నాను అంటూ ఉంటాడు ఆయన. మరి కరకట్టలో మరి ఎందుకు ఇట్లా చేశారంటే, కరకట్ట కాదు అది, కరకట్టలో మేము రాలేదు, కృష్ణానదే మా పొలాలని ముంచేసింది, మేము కృష్ణానదిని ఆక్రమించుకోవటం లేదని ఈయన చక్కటి మాటలు మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకంటే రఘురామకృష్ణరాజు పంధాలో మాట్లాడుతూ ఉంటాడు అనమాట. ఈయన చాలా గొప్ప మేధావిలాగా మాట్లాడతాడు, చాలా చక్కగా మాట్లాడతాడు అనమాట. అసలు ఎట్లా సంపాదించాలి, ఎలాగూ అన్నీ కూడాను తన సామ్రాజ్యాన్ని ఎలా విస్తరించుకోవాలి అని ఆయనకి బాగా తెలుసు. అయితే ఇదే తెలిసిన దాంట్లో అంతకుముందు ఏంటంటే, ఆయన 10 సంవత్సరాల క్రితం బీజేపీ ఎంపీగా గెలిచాడు నర్సాపూర్ కాన్స్టిట్యున్సీ నుంచి, ఇట్లాగే రఘురామకృష్ణరాజులాగానే. ఏదో ఆయనకేదో వ్యాపార సమస్య ఏదో వస్తే గబగబా ఆయన బీజేపీలో చేరినట్టు, బీజేపీలో టికెట్ తీసుకున్నట్టు, ఆ బీజేపీలో చేరటానికి ముందు ఏదో శ్యామా ముఖర్జీ ట్రస్ట్ పేరులో ఏదో పేరుతో బీజేపీ వాళ్ళకి 1/2 ఎకరం తన నుంచి తీసి ఇచ్చేసినట్టుగాను చాలా కథలు మనం అంతకుముందు విన్నాం. ఈ గోకరాజు రంగరాజు ఇప్పుడు ఏదో ఆయన పేరు అంతగా వినిపించటం లేదు వార్తల్లో, కానీ ఆయన చాలా పెద్ద ప్రముఖుడను, ఆయన కిలాడి అనే చెప్పాలి. ఈ వార్తల వ్యవహారంలో కావచ్చు, రాజకీయాల్లో కావచ్చు, లేకపోతే ఇంకా చాలా చాలా విషయాల్లో ఇట్లాగ, ఈ ముఖ్యంగా కరకట్ట వీరుడని చెప్పుకోవచ్చు. కరకట్టలో ఎక్కువ కబ్జా చేసింది
కబ్జా చేసింది అని అంటే మరి వాళ్ళ కోపం వస్తుందేమో కానీ, ఎక్కువ భూమి ఉన్నది ఆయనకి 190 ఎకరాలు. దానిలో కూడా ఏంటంటే ఏదో ఏదో అంటారు కదా, ఎక్కడి నుంచో ఎక్కడి నుంచో అక్కడక్కడ అడుక్కు తెచ్చుకున్న దానిలో ఎవడికో ఇంకొకటికి ఇచ్చినట్టుగా, ఏదో కాస్త కొస్త 4 ముద్దలు పెట్టినట్టుగా అన్నట్టుగా, అంటే ఈయన్ని తప్పుగా అంటలేదు, క్షమించాలి. అట్లాగే ఈయన తీసుకున్న కరకట్టలో, కరకట్ట దగ్గర 190 ఎకరాల్లో నుంచి అక్కడ ఆయన మంత్రి సత్యనారాయణరాజుకు కూడా ఏదో దానం ఇచ్చేసేసాడు ఆయన. ఆయన కూడా ఆ దానాన్ని స్వీకరించుకుని ఆయన హాస్పిటల్స్ ఆయన చక్కగా విస్తరింపజేసుకున్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా అంటే చాలా చక్కగా వీళ్ళందరూ చూస్తుంటే ఏంటంటే దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి అన్నట్టుగా ఇలా చేస్తూ ఉంటారన్నమాట. అందుకని ఈ గోకరాజు రంగరాజు అనే పెద్ద మనిషి ఈయనే అనమాట ఆద్యుడు, ఈయనే అనమాట ఈ కరకట్టకి మొత్తం, అసలు మొత్తం బీజేపీని అడ్డం పెట్టుకుని మొత్తం కంప్లీట్గా అక్కడ భూములన్నీ తీసేసుకుని భూములన్నీ ఆక్రమించేసుకుని, అమ్మ భూములు ఆక్రమించుకుంటే ఆక్రమించుకున్నారంటే కోపం వస్తుంది. ఎందుకంటే కరకట్ట లేదు, పాడు లేదు, ఏం లేదు, ఎన్జీటీ కూడా లేదు, ఏదో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అంటారు కదా, అది లేదు, పాడు లేదు, వాటి అవేమి వర్తించవు వీళ్ళకి. కానీ ఏంటంటే వాళ్ళ మాటే వర్తిస్తుంది. వాళ్ళు ఏదంటే అంటే ఇప్పుడు ఏంటంటే ఈ విరాళం ఇచ్చింది ఏంటంటే ఆయన అప్పుడు ఎప్పుడు ఎట్లయితే శ్యామప్రసాద్ ముఖర్జీ ట్రస్ట్కి ఆయన ఎలా డబ్బులు ఇచ్చాడో, ఎలా డబ్బులు ఇచ్చి ఒక 1 ఎకరం అలా ఇచ్చాడో, ఇప్పుడు చంద్రబాబు గవర్నమెంట్ని చంద్రబాబుని బుజ్జగించడానికి ఆయన గవర్నమెంట్ ఆయన జోలికి రాకుండా ఉండటానికి ఇచ్చినట్టుగా అనిపిస్తున్నది. అదేంటండి, మేము బీజేపీలో ఉన్నాం కాబట్టి బీజేపీలోనే కూటమి కాబట్టి మేము ఇచ్చామని అనుకోవచ్చు, ఆ పేరుతోనే అట్లాగే అంటారు. కానీ ఏంటంటే బీజేపీ పార్టీలు వేరండి, వ్యక్తిగతమైన స్నేహాలు వేరు, సంబంధాలు వేరు. కాబట్టి ఏంటంటే చంద్రబాబు గారితో మంచి చక్కటి ర్యాపో ఆల్రెడీ ఉన్నది కాబట్టి ఆయనకి ఇప్పుడు మళ్ళీ దాన్ని ఆ సంబంధాన్ని ఇంకొంచెం ఎన్హాన్స్ చేసుకోవటానికి, ఇంకొంచెం బాగా అభివృద్ధి చేసుకోవటానికి ఆయన ఈ విరాళం ఇచ్చినట్టుగా ఉన్నది. కానీ ఈయన మాత్రం కరకట్ట వీరుడనే చెప్పాలి. అందరికంటే ఏదో అంటారు ముఖద్దర్ కా సికందర్ అంటారు. అట్లాగో అంత అదృష్టాల్లో ఈయన ముఖ్యమైన అదృష్టవంతుడు ఈయనే, ఈ గోకరాజు రంగరాజు అనే చెప్పాలి. అందులో మన మాటకారి అయిన రఘురామకృష్ణరాజు గారికి ఆ పెద్దన్న గారు లాంటి వాడు అనుకోండి, ఒక సీనియర్ రాజుగారు అనమాట. ఆయన ఇద్దరు కూడా నర్సాపూర్ కాన్స్టిట్యున్సీ నుంచే లోక్సభ నుంచి ఎన్నికయ్యారు. మొత్తం వీళ్ళ గురించి ఎప్పుడైనా మళ్ళీ మాట్లాడుకుందాం. కాబట్టి ఏంటంటే ఇప్పుడు మాత్రం అన్నా క్యాంటీన్కి మాత్రము చదివింపులు చదివించారంటే, ఏదో పెళ్లిలో చదివిస్తారు కదా, మా వైపు నుంచి ఇదిగో ఇంత, మా వైపు నుంచి ఇంత అని. ఎందుకంటే అసలు ఆంధ్రప్రదేశ్ గొడ్డు పోయింది, సర్వనాశనం అయిపోయింది, కరువులో మొత్తం దుర్భిక్షంలో ఉండిపోయింది పాపం. అందుకని చంద్రబాబు గారు వస్తే మాత్రం వస్తేనే ఇవన్నీ జరుగుతాయన్నమాట. అందుకని చంద్రబాబు గారి మొహం చూసి, చంద్రబాబు గారి మాట చూసి, ఆయన అభ్యర్థన చూసి వీళ్ళందరూ తృణమో పణమో ఇస్తున్నారు. కాబట్టి ఏంటంటే అసలు ఇదంతా కూడాను ఈ చదువు పాడు సంధ్యలు ఏం అవసరం లేదండి. ఇట్లాగో ఏదో ఒకటి వాడికి వాళ్ళకి ఏదో మనకి మన నాకు ఆకలి, నాకు ఇంత పిండా కూడా పడేసిస్తే సరిపోతుంది, ఆకలి వేసినప్పుడు నోరు మూసుకు తినేసి పడి ఉంటారనమాట. అదే అనమాట అసలు కాన్సెప్ట్, అదే అనమాట. కానీ ఇంత పేద రాష్ట్రము, పేద ప్రజలు, మరి చంద్రబాబు గారు మరి 14 సంవత్సరాలు సీఎంగా ఉన్నప్పుడు మరి ఆయన ఏం చేశాడో ప్రజలకి, పేద ప్రజలకి, ఇంకా పేద ప్రజలు ఇంకా పేదతనంలోనే ఎందుకు కొట్టుమిట్లాడుతున్నారో మరి మనకు తెలీదు. కానీ ఏంటంటే ఈయనకి మాత్రం అవసరమైతే గనక కేసులు స్టేలు తెచ్చుకుంటాడు, కేసులు బెయిల్ తెచ్చుకుంటాడు, చాలా తెచ్చుకుంటాడు ఆయన. దానికి కావాల్సిన అరేంజ్మెంట్స్ తన సొంత ఫ్లైట్స్లో లేకపోతే ప్రత్యేకమైన స్పెషల్ ఫ్లైట్స్లో తనకి కావాల్సిన అడ్వకేట్లన్నీ దేశ విదేశ నుంచి నలుమూలల నుంచి తెప్పించుకుంటూ ఉంటాడు. దానికి మాత్రం డబ్బులు ఎక్కడొచ్చినాయి, ఎక్కడి నుంచి ఏంటి అనేది, ఎందుకంటే బాగా హెరిటేజ్ పాల వ్యాపారం చాలా పెద్దది కదండి. ఆయన భార్య గారు చాలా పెద్ద వ్యాపారస్తురాలు కాబట్టి ఆవిడ చాలా, ఆవిడ ఒక గోల్డెన్ గూస్ అంటారు కదా, బంగారు గుడ్లు పెట్టే బాతు కాబట్టి ఆవిడ చక్కటి బంగారు గుడ్లను తయారు చేస్తూ ఉంటుంది కాబట్టి ఆ గుడ్ల నుంచి కూడా ఆ గుడ్లు బంగారు గుడ్లని అమ్మేసేసుకుని ఎన్నైనా ఖర్చు పెట్టుకుంటారు. అడ్వకేట్లది ఏముంది, అడ్వకేట్లకి ఏంటి, న్యాయస్థానాలు ఏంటి, అందరూ కూడాను అసలు అంతా కూడాను న్యాయశాస్త్రాన్ని అంతా కాచి ఓడబోసేయచ్చు డబ్బులుంటే. కానీ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ మాత్రము ఈ దాన ధర్మాలతోనూ, ఈ చందాలతోనూ, ఈ ముష్టితోనే బతకాలి చాలా కాలం, ఇంకొక 5 సంవత్సరాలు. ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ మాట్లాడుకుందాం. బై అండి, లవ్ యూ ఆల్, బై.